హాయ్ అండి, దిస్ ఈజ్ శోభారాణికేత. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా పార్లర్కి వచ్చి అనమాట మార్నింగ్. సో ట్యాన్ పెట్టించుకోవడానికి ఒక మేడం వచ్చారన్నమాట. ట్యాన్ అప్లై చేసాము, రిమూవ్ కూడా చేసేస్తున్నాం చూడండి. సో డైలీ ఇదే బిజీగా ఉంటామన్నమాట, ఏదో ఒక వర్క్లో ఉంటాము. సో ఇప్పుడు మనం ట్యాన్ అది రిమూవ్ చేసేసాము ఈ మేడంకి. ఓకే, చూస్తున్నారు కదా, ట్యాన్ అనేది మనం ఎంతసేపు పెట్టుకోవచ్చు అంటే 10 to 15 minutes మనం ట్యాన్ అప్లై చేయొచ్చు ఫేస్ మీద. ఇప్పుడు చూసారా ఎంత క్లియర్ ఫేస్ అయ్యిందో, ఇప్పుడు స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంది కదా. ఒక్క 10 minutes మీద కాదనుకుంటే స్కిన్ అనేది ఇలా ఉంటుంది, ఓకే కదా. సో ఈ మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ క్లయింట్ రెడీ వ్యాక్సింగ్. సో వ్యాక్సింగ్ అనేది హ్యాండ్ వ్యాక్స్ వచ్చిందన్నమాట, వ్యాక్సింగ్ చేస్తున్నారు మా వాళ్ళు. సో డైలీ ఏదో ఒక వర్క్లో ఉంటూ ఉంటాను, సమ్ టైమ్స్ షూటింగ్లో ఉంటూ ఉంటాను. సో నేను ఉన్నప్పుడల్లా ఇలా వ్లాగ్స్ చేసి మీకు పెడుతూ ఉంటాను. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రీల్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను, హోమ్ రెమెడీ ప్యాక్స్. సో ఇప్పుడు వ్యాక్సింగ్ అవుతాం అన్నమాట ఈ అమ్మాయికి, చూస్తున్నారు కదా. సో ఇలానే డైలీ నా రొటీన్ బిజీగా ఉంటూ ఉంటుంది. మార్నింగ్ పార్లర్కి వెళ్ళేది 9:00 వెళ్ళామంటే మళ్ళీ ఈవినింగ్ 8:30 వరకు కంటిన్యూస్ వర్క్లోనే ఉంటానమాట, ఓకేనా. సో వ్యాక్సింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కడప నుంచి ఈ అమ్మాయి మన దగ్గరికి మేక్ ఓవర్ నేర్చుకోవడానికి వచ్చారన్నమాట, మేకప్ క్లాసెస్. సో ఫస్ట్ డే కాబట్టి సారీ డ్రేపింగ్ ఎలాగో అనేది నేర్పించబోతున్నాను. ఓకే, సారీ డ్రాపింగ్కి ముందు సారీని ప్రీ ఫోల్డింగ్ ఎలా చేయొచ్చు, ఈజీ మెథడ్స్ అవి, ఆ ట్రిక్స్ అవి నేర్పించానమాట. అది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. సో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు మా క్లినిక్ జస్ట్ చూపిస్తున్నాను, ఇదిగోండి. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది, ఇంకా ఆగస్ట్ వచ్చిందంటే కంప్లీట్ బిజీ ఉంటామన్నమాట. ఇదిగోండి మా క్లినిక్లో నెయిల్ పాలిషెస్ ఏంటి అన్నీ ఉంటాయన్నమాట, ఇంచుమించు కాస్మెటిక్స్, నెయిల్ పాలిషెస్ అన్నీ ఉంటాయి, చూస్తున్నారా. ఓకేనా, నెక్స్ట్ సారీ అయితే అమ్మాయి రెడీ చేశారు, బ్లౌజ్ కూడా రెడీగా ఉంది. సో నెక్స్ట్ అమ్మాయినే నేను ఆల్రెడీ నేర్పించాను, ఒకసారి కట్టుకోమని చెప్పానమాట. డ్రేప్ చేసిన తర్వాత మేకప్ ఫస్ట్ డే కాబట్టి నేర్పించిన ట్రిక్స్తో మీరే ఓన్గా వేసుకోండి అని చెప్పా. వెరీ సింపుల్ ఇది, ఇది ఇంకా బ్రైడల్ మేకప్ కాదు. ఫస్ట్ డే చిన్న టచ్అప్ నేర్పించాను, ఆ టచ్అప్తో ప్రాక్టీస్ చేయిస్తున్నా. ఓకే, తర్వాత వచ్చేసి మనకి సారీ డ్రేప్ చేసుకోమని చెప్పాను, ఆల్రెడీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కూడా సారీ కట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం చక్కగా స్ట్రైట్నర్తో ఈ విధంగా మనం నీట్గా సెట్ చేసుకుంటేనే ఆ డ్రేప్ చేసిన సారీకి ఇంకా అందం వస్తుంది. సో అందుకే ఖచ్చితంగా స్ట్రైట్నర్తో ఈ విధంగా మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే ప్లీట్స్ పెట్టుకున్నామో ఆ ప్లీట్స్ ఇలా చేసుకోవాలి. సో అదేవిధంగా అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంది. సో ఈ క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నానండి నేను. ఆల్రెడీ నేను కొన్ని ఇయర్స్ నుంచి కదా నేను పార్లర్ పెట్టి కూడా 23 years అయ్యింది. ఈ 23 years కొన్ని వేల మందికి నేర్పించుకుంటూ వచ్చాను క్లాసెస్ అన్నీను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇదిగో ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇలా చేసుకున్నట్లయితే ఎలాంటి సారీ కట్టుకున్నా మంచి లుక్ వస్తుందన్నమాట స్ట్రైట్నింగ్తో. స్ట్రైట్నర్ అనేది ఓన్లీ హెయిర్కే కాదు, ఇలా సారీస్ కూడా ఈ విధంగా ఉపయోగిస్తాము. బ్రైడల్స్కి ఎస్పెషల్లీ మనం పెళ్ళిళ్ళ సీజన్లో అయితే పెళ్లి కూతురి మనం సారీ డ్రేప్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డ్రై మనం ఇలాగా స్ట్రైట్నర్తో చేస్తూ ఉంటాం. సో నేర్పించేటప్పుడు కూడా ఈ విధంగా నేర్పిస్తూ ఉంటాం అన్నమాట, వాళ్ళు రేపొద్దున ఇబ్బంది పడకుండా. సో ఇలాగా సారీ అయితే కంప్లీట్గా డ్రేప్ చేసేసుకున్నారు అమ్మాయి, బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ కంప్లీట్ అయ్యింది. కంఫర్టబుల్గా ఉందని అడిగాను, చాలా కంఫర్టబుల్గా ఉందని చెప్పింది అమ్మాయి. పట్టు చీర కట్టుకున్నప్పుడు కంఫర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ కదా, కంఫర్టబుల్గా ఉందని చెప్పింది అన్నమాట. ఇంతలో మళ్ళీ మధ్యలో ఐబ్రోస్, సో మళ్ళీ వెళ్ళి మా స్టాఫ్ వెళ్ళి ఐబ్రో చేసి వచ్చారు.
ఇలానే డే అంతా ఇలానే పాస్ అయిపోతూ ఉంటుంది మాట. మాకు బిజీ బిజీగా ఏదో ఒక వర్క్లో ఉంటాను. షూటింగ్ ఉండే టైంలో ఆ రోజు హాఫ్ డే వస్తాను అన్నమాట పార్లర్కి, మిగతా హాఫ్ డే షూటింగ్లోనే ఉంటాను. నా ద్వారా నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయ్యారన్నమాట, వెల్ సెటిల్డ్ అయ్యారు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో సారీ డ్రేప్ అయిపోయింది కదా, ఈ అమ్మాయి ఇంకొకసారి టచ్అప్ ఇచ్చుకుంటున్నారు. సో ఫస్ట్ డే కాబట్టి ఇంకా నేర్చుకుంటున్నారు, ఫైనల్ డే చూద్దాం ఎంత ప్రొఫెషనల్గా తయారవుతారో. ఇప్పుడు డే వన్ ఇవిడిది, డే వన్ క్లాస్ కాబట్టి ఓన్గా వేసుకోమని చెప్పాను. ఏదో జస్ట్ చెప్పాను తప్ప నేను వేయలేదు, ఓన్గా వేసుకుంటున్నారు. ఫైనల్ డే అనేది ప్రొఫెషనల్ లుక్ ఎలా ఉంటుందో అప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్